ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మరో అరెస్ట్ జరిగింది. చార్టెడ్ అకౌంటెంట్ గోరంట్ల బుచ్చిబాబును అరెస్ట్ చేశారు సిబిఐ అధికారులు. రాత్రి హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్న సిబిఐ అధికారులు ఢిల్లీకి తరలించారు. లిక్కర్ స్కామ్కు సంబంధించి గతంలో బుచ్చిబాబు ఇంట్లో సోదాలు నిర్వహించిన సిబిఐ పలుసార్లు ఢిల్లీకి పిలిచి విచారించారు. రామచంద్ర పిల్లయ్యకి చార్టెడ్ అకౌంటెంట్గా ఉన్నారు గోరంట్ల బుచ్చిబాబు. ఢిల్లీ లిక్కర్ పాలసీలో చార్టెడ్ అకౌంటెంట్ గోరంట్ల బుచ్చిబాబు కీ రోల్ వహించారు. అయితే వైద్య పరీక్షల తర్వాత బుచ్చిబాబును రౌస్ ఎవెన్యూ స్పెషల్ కోర్టులో ప్రవేశపెట్టనుంది సిబిఐ. ఆపై విచారణ కోసం కస్టడీకి కోరే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ఇప్పటివరకు ఈ కేసులో ఏడుగురిని అరెస్ట్ చేసిన అధికారులు గోరంట్ల బుచ్చిబాబుతో కలిపి 8 అరెస్ట్ చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మరో అరెస్ట్ జరిగింది. చార్టెడ్ అకౌంటెంట్ గోరంట్ల బుచ్చిబాబును అరెస్ట్ చేశారు సిబిఐ అధికారులు. రాత్రి హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్న సిబిఐ అధికారులు ఢిల్లీకి తరలించారు. లిక్కర్ స్కామ్కు సంబంధించి గతంలో బుచ్చిబాబు ఇంట్లో సోదాలు నిర్వహించిన సిబిఐ పలుసార్లు ఢిల్లీకి పిలిచి విచారించారు. రామచంద్ర పిల్లయ్యకి చార్టెడ్ అకౌంటెంట్గా ఉన్నారు గోరంట్ల బుచ్చిబాబు. ఢిల్లీ లిక్కర్ పాలసీలో చార్టెడ్ అకౌంటెంట్ గోరంట్ల బుచ్చిబాబుకి రోల్గా వ్యవహరించారు. అయితే వైద్య పరీక్షల తర్వాత బుచ్చిబాబును రౌస్ ఎవెన్యూ స్పెషల్ కోర్టులో ప్రవేశపెట్టనుంది సిబిఐ. ఆపై విచారణ కోసం కస్టడీ కోరే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ఇప్పటివరకు ఈ కేసులో 7 అరెస్ట్ చేసిన అధికారులు గోరంట్ల బుచ్చిబాబుతో కలిపి 8 అరెస్ట్ చేశారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం అశోక్ అందిస్తారు. అశోక్, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మరో అరెస్ట్ జరిగింది, అప్డేట్స్ ఏంటి? సో ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కీలక పరిమాణం చోటు చేస్తుందని చెప్పుకోవచ్చు. ఈరోజు నిన్న రాత్రి హైదరాబాద్కు చెందిన చార్టర్డ్ అకౌంట్లు బుచ్చిబాబును సిబిఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఈరోజు ఉదయం ఆయనకు ఢిల్లీ తరలించారు. సో మరికొద్ది సేపట్లోనే ఢిల్లీలోని సిబిఐ రౌస్ ఎవెన్యూ కోర్టులో ఆయన హాజరుపరచున్నారు. ప్రస్తుతం ఆయన సిబిఐ అధికారుల దగ్గర ఉన్నారు. కాసేపటి క్రితమే ఆయన బ్లడ్ షాంపుల్ కూడా ఇచ్చారు. ఆయన హెల్త్ కండిషన్ కూడా చెక్ చేస్తున్నారు. సో మొత్తం ఈ కేసులో ఇప్పటికీ వ్యవహారం గతంలోంచి చూసుకుంటే మొత్తం ఈ సిబిఐ వ్యవహారం కానీ ఈడీ దర్యాప్తు చేస్తుంది ఈ లిక్కర్ పాలసీలో. ఇందులో మొత్తం 7 ఇప్పటికీ అరెస్ట్ అయ్యారు. అందులో అభిషేక్ బోయినపల్లి, విజయ్ నాయరు, శరత్ చందారెడ్డి, సమీర్ మహేంద్రుడు, వినయ్ బాబు, అమిత్ అరోరా, ప్రస్తుతం గోరెంట్ల బుచ్చిబాబు, మొత్తం గతంలో 7, ఇప్పుడు 8. కొంతమంది ఇందులో సిబిఐ అరెస్ట్ చేసింది, తర్వాత ఈడీ అధికారులు కూడా కొంతమంది అరెస్ట్ చేశారు. కానీ అరెస్ట్ అయిన తర్వాత అటు సిబిఐ ఎంక్వైరీ చేసింది, ఇటు ఈడీ ఎంక్వైరీ చేసింది. మొదటగా ఏదైతే సిబిఐ ఎంక్వైరీలో ఎవరైతే జరిపారో వారందరికీ ప్రస్తుతం 7 ఉన్నారో వారందరికీ ప్రస్తుతం బెయిల్ వచ్చింది. ఈడీ కేసులో మాత్రం ప్రస్తుతం జైల్లో ఉన్నారు. గత 3 నుంచి ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. సో ఈ గోరెంట్ల బుచ్చిబాబు వ్యవహారం చూసుకుంటే ఆయన గతంలో ఏదైతే లిక్కర్ పాలసీ అమలు చేయడంలో కానీ దాన్ని తయారు చేయడంలో ఆయన కీలక పాత్ర ఉన్నాడు. ఎవరైతే రామచంద్ర పిల్లయ్య, ప్రస్తుతం ఆయన చార్టర్డ్ అకౌంట్ అతనే ఉన్నారు కాబట్టి, సో గతంలో రామచంద్ర పిల్లయ్యను విచారించారు, గోరంట్ల బుచ్చిబాబును హైదరాబాద్లో విచారించారు, ఢిల్లీకి ఈడీ ఆఫీస్కి పిలిపించి మరీ విచారించారు. ఆ సందర్భంలో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ మనీ లాండరింగ్ వ్యవహారం జరిపినట్టు తెలుస్తుంది, 100 మార్పులు చేర్పులు జరిగినట్టు తెలుస్తుంది. సో వీటిపైన ఆధారాలు వచ్చిన తర్వాతనే ఈరోజు సిబిఐ అధికారులు అరెస్ట్ చేశారు. సో మొత్తం మొదటి నుంచి చూసుకుంటే సిబిఐ చాలా వేగవంతం చేసింది కేసు. దాని తర్వాత సిబిఐ దగ్గరికి వెళ్ళి ఈడీ దగ్గరికి వెళ్ళింది. ప్రస్తుతం ఈడీ కేసులో మొత్తం 7 అరెస్ట్ అయి ఉన్నారు. ప్రస్తుతం వాళ్ళంతా జైల్లో ఉన్నారు. సో మొత్తం తెలుగు రాష్ట్రాల నుంచి 4 ఎంక్వైరీ చేశారు. అందులో ఏదైతే ముక్తా గౌతమ్ కానీ, అరుణ్ రామచంద్ర పిల్లయ్య కానీ, గోరంట్ల బుచ్చిబాబును కానీ, అదేవిధంగా అభిషేక్ బోయల్పల్లి, శరత్ చంద్రారెడ్డి, వీళ్ళు ఐదుగురిని ఈడీ అటు సిబిఐ అధికారులు ప్రశ్నించారు. సో ప్రస్తుతం ఇందులో ముగ్గురిని మాత్రం అరెస్ట్ చేశారు. అందులో అరెస్ట్ అయిన వాళ్ళు అభిషేక్ బోయినపల్లి, శరత్ చంద్రారెడ్డి, గోరంట్ల బుచ్చిబాబు. సో ఇంకా ఎంక్వైరీ చేసిన వాళ్ళు ముక్తా గౌతమ్ ఉన్నారు, అరుణ్ రామచంద్ర పిల్లయ్య ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఇంకా కవిత, ఎమ్మెల్సీ కవిత ఉన్నారు, ఆమెను మాత్రం సిబిఐ ఎంక్వైరీ చేసింది. సో మొత్తం ఈ సౌత్ గ్రూప్ ఇన్వాల్వ్మెంట్ పైనే అటు సిబిఐ కానీ ఇటు ఈడీ అధికారులు ఇన్వాల్వ్ చేస్తున్నారు. 2020-21 సంబంధించిన లిక్కరి పాలసీ తయారీ విషయంలో అవకతవకలు జరిగాయి. ఢిల్లీ ప్రభుత్వానికి 2,800 భారీ నష్టం జరిగింది. అందులో సౌత్ గ్రూప్ సంబంధించిన నాయకులు కానీ కొంతమంది బిజినెస్ మ్యాన్లు 100 పైగా ముడుపులు ఆమ్ ఆద్మీ పార్టీకి ఇచ్చారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఏదైతే గోవా ఎలక్షన్లో కానీ పంజాబ్ ఎలక్షన్లో ఖర్చు పెట్టిందంటూ ఈడీ ఏదైతే తన ఛార్జ్షీట్లో పేర్కొంది. మొత్తం ఛార్జ్షీట్లు ఈ సిబిఐ ఛార్జ్షీట్లో కానీ అటు ఈడీ ఛార్జ్షీట్లో చూసుకుంటే 2 సౌత్ గ్రూప్ ఇన్వాల్వ్మెంట్ పైన ప్రస్తావం ఉంది. 100 ముడుపుల వ్యవహారం పైన మొత్తం నడుస్తూ ఉంది ఎంక్వైరీ. ఈ 100 ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? సౌత్ గ్రూప్ సౌత్ నుంచి వచ్చి ఢిల్లీలో పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఏముంది? ఈ పెట్టుబడి పెట్టే సందర్భంగా ఢిల్లీలో హోటల్లో లాబింగ్ చేయాల్సిన అవసరం ఉంది. హోటల్లో కూర్చొని ఈ లిక్కర్ పాలసీ ఎందుకు తయారు చేయాల్సి వచ్చింది? ఇందులో కొంతమంది ఢిల్లీ ఎక్స్చేంజ్ పాలసీ సంబంధించిన అధికారులు ఉన్నారు. ఏదైతే ఎఫ్ఐఆర్ నమోదు చేసిందో ఎఫ్ఐఆర్లో మొత్తం 15 ఉంటే అందులో A1గా ఢిల్లీ డిప్యూటీ కమిషనర్ ఏదైతే
మనీష్ సిశోడ పేరు ఉంది. మనీష్ సిశోడను కూడా గతంలో అరెస్ట్ గతంలో ఏదైతే ఎంక్వైరీకి సిబిఐ అధికారులు పిలిపించారు. సో అనేక విషయాలు కూడా వచ్చాయి. సో మొత్తం ఈ వ్యవహారం అయితే ప్రస్తుతం సిబిఐ అండ్ ఈడీ చేతిలో ఉంది. మరికొద్దిసేపట్లోనే ఏదైతే బుచ్చిబాబును రౌల్ దేవిని సిబిఐ స్పెషల్ కోర్టులో హాజరుపరచబోతున్నారు. సో మొత్తం ఈ సిబిఐ కేసులో మొత్తం 8 మంది అరెస్ట్ అయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి 5 మంది 3 అరెస్ట్ అయ్యారు. అందులో 5 ఎంక్వైరీ చేయక ప్రస్తుతం 3 అరెస్ట్ చేశారు. సో రాబోయే కాలంలో ఇంకా ఎంతమందిని ఎంక్వైరీ చేస్తారు, సో ఈ వ్యవహారం ఇంకా ఎంతమంది బిజినెస్ మ్యాన్లు ఉన్నారు, పొలిటీషియన్లు అని మాత్రం మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది సాకేత్. సో మరికొద్ది సేపట్లో మాత్రం రౌల్ దేవిని కోర్టులో ఈ గోరెంట్ల బుచ్చిబాబును హాజరుపరచబోతున్నారు. రైట్, ఓకే, థ్యాంక్ యూ అశోక్.